మార్నింగ్ వ్యూర్స్ ఐ హోప్ య యూఆర్ ఆల్ డూయింగ్ వెల్ వెల్కమ్ టు టీవన్ అకాడమీ టీవన్ అకాడమీ క్లాసెస్లో భాగంగా మనం తెలంగాణ మూమెంట్ యొక్క ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నామండి అందులో భాగంగా ఈరోజు క్లాస్లో కొన్ని ఎంసీక్యూస్ గురించి చర్చిద్దాం కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఒక ఓ టు రెండు రాష్ట్రాలు ఐ ఐఎమ్ టెల్లింగ్ వన్స్ అగైన్ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం ఇచ్చిన రాజకీయ పార్టీ ఏది ఒక రాజకీయ పార్టీ వాళ్ళ ప్లినరీలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే ఒక స్లోగన్ ఇచ్చిందండి అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వరకు అంటే మాకు ఓటేస్తే మేము ఈ ఈ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజిస్తాము ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే దానితో స్లోగన్ స్లోగన్ ఇవ్వడం జరిగింది అది ఏ సంవత్సరంలో ఇచ్చిందండి నైన్టీన్ నైంటీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఇవ్వడం జరిగింది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి నైన్టీన్ నైన్టీ ఎయిట్ అనుకుంటారు లాస్ట్ టైం గ్రూప్ టూలో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగిందండి లాస్ట్ టైం టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ టూలో సో నైన్టీన్ నైన్టీ సెవెన్లో కాకినాడలో జరిగిన సమావేశంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ స్లోగన్ ఇచ్చి అది నైన్టీన్ నైన్టీ ఎయిట్ జనరల్ ఎలక్షన్స్ కోసం ఇచ్చారండి కానీ ఇచ్చిన సంవత్సరం ఏది నైన్టీన్ నైన్టీ సెవెన్ చాలామంది లాస్ట్ టైం కన్ఫ్యూజ్ అయ్యి నైన్టీన్ నైన్టీ ఎయిట్ పెట్టారండి నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆన్సర్ ఏంటండి కాంగ్రెస్ పార్టీయా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదండి భారతీయ జనతా పార్టీ బీజేపీ వాళ్ళు నైన్టీన్ నైన్టీ సెవెన్లో కాకినాడలో జరిగిన ప్లీనరీ సందర్భంగా ఒక ఓటు రెండు రాష్ట్రాలనే నినాదం ఇచ్చారండి అంటే మాకు ఒక్కసారి ఓటేస్తే ఈ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తాము తెలంగాణ సపరేట్ తెలంగాణ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ కమిటీలో సభ్యునిగా ఉన్న న్యాయశాస్త్ర ప్రొఫెసర్ ఎవరు అసలు శ్రీకృష్ణ కమిటీ ఏంటండి మనం క్లాస్లో చెప్పుకున్నాం శ్రీకృష్ణ కమిటీ ఏంటి టూ థౌజండ్ నైన్లో టూ థౌజండ్ నైన్లో తెలంగాణ ఇస్తామని చెప్పి పి చిదంబరం ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు రిజైన్ చేయడంతో మళ్ళీ దాన్ని వాయిదా వేస్తూ పి చిదంబరం గారు ప్రకటించి దీని మీద కొన్ని చర్చలు జరపవలసి ఉందని చెప్పి ప్రకటించారండి ఆ చర్చలు జరపడానికే శ్రీకృష్ణ కమిటీ అనే దాన్ని వెయ్యడం జరిగింది ఈ శ్రీకృష్ణ కమిటీలో మొత్తంగా ఐదుగురు మెంబర్స్ ఉన్నారండి అందులో ముఖ్యమైన వాళ్ళు శ్రీకృష్ణ ఆయన చైర్మన్గా ఉన్నారండి ఆయన సుప్రీంకోర్టు న్యాయ న్యాయమూర్తి రెండో వారు వికే దుగ్గల్ సెక్రటరీ చీఫ్ అండి ఇంకొక ఆయన రణ్బీర్ సింగ్ రణ్బీర్ సింగ్ ఇంకొక ఆమె రవీందర్ కౌర్ ఇంకొక ఇతను అబుసలీ షరీఫ్ అండి ఇలా ఐదుగురు మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో ప్ర ప్రాముఖ్యత కలిగిన వారు అందులో న్యాయశాస్త్రానికి సంబంధించిన వారు ఎవరంటే ప్రొఫెసర్ రణ్బీర్ సింగ్ అండి ప్రొఫెసర్ రణ్బీర్ సింగ్ గారు న్యాయశాస్త్రానికి సంబంధించిన న్యాయశాస్త్రానికి సంబంధించిన ప్రొఫెసర్ అండి ఆయన ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఇంతకుముందు ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో భాగంగా అడగడం జరిగింది ఆ ఐదుగురు పేర్లు కూడా మనకు గుర్తుండాలి కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగిందండి మిలియన్ మార్చ్ ఎక్కడ జరిగింది మిలియన్ మార్చ్ దేనికి సంబంధించింది ఈ మిలియన్ మార్చ్ అనేది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా మార్చి పది రెండు వేల పదకొండు సంవత్సరంలో తెలంగాణలోని హుసేన్ సాగర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ మీద నిర్వహించడం జరిగిందండి ఆ రోజు ఇందులో కేసీఆర్ గారు ప్రొఫెసర్ కోదండరామ్ మొదలగు వారందరూ పాల్గొనడం జరిగింది ఇది ఎక్కడ నిర్వహించారని చెప్పి అడిగాడు కదా ఎక్కడండి అండి ఈజిప్టు ప్రజాస్వామ్య ఉద్యమంలో భాగంగా చైనా ప్రజాస్వామ్య ఉద్యమంలో భాగంగానే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా జాట్ ఉద్యమంలో భాగంగానే ఇందాకే చెప్పాను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇది చాలా హైలైట్ అయిన ఈవెంట్ అండి మిలియన్ మార్చ్ మిలియన్ మార్చ్ అంటే పది లక్షల మంది ఒక దగ్గరికి చేరుకొని మార్చ్ చేయడం అని అర్థం అండి పది లక్షల మంది ఆ రోజు ట్యాంక్ బండ్ మీద ఇంతమంది చేరుకొని చాలా గొడవ గొడవ సృష్టించారండి అప్పుడు మరి ఈ ఈజిప్ట్ ప్రజాస్వామ్య ఉద్యమం అంటే ఏంటండి రెండు వేల పదకొండులో అరబ్ స్ప్రింగ్ వచ్చింది కదా అరబ్ ఏరియా అరబ్ అరబ్ స్ప్రింగ్ అంటే ఆ సౌదీ ఇరాన్ ఇరాక్ ఈజిప్ట్ జోర్డన్ ఈ ఎన్ని ఏరియాస్లో ప్రజాస్వామ్యం కావాలి రాజనిక పాలన వద్దు అని చెప్పి కొన్ని గొడవలు అయ్యాయండి దాన్ని అరబ్ స్ప్రింగ్ అని అంటారు అది రెండు వేల పదకొండులో వచ్చిందండి ఈ చైనా ప్రజాస్వామ్య ఉద్యమం అంటే ఏంటి తెహరీన్ స్క్వేర్ ఇన్సిడెంట్ అని చెప్పి అంటాం కదా నైన్టీన్ ఎయిటీ నైన్లో జరిగింది అక్కడ యువకులు విద్యార్థులు మాకు ప్రజాస్వామ్యం కావాలని చెప్పి గొడవ చేస్తే అక్కడ ఉన్న అక్కడ అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్ మొత్తం బుల్డోజర్ బుల్డోజర్లు మరియు ట్యాంక్స్ వార్ ట్యాంక్స్ పంపించి వాళ్ళని తొక్కివేయించి వేయించి ఇచ్చాడని చెప్పి ప్రచారంలో ఉంది కదా దానికి సంబంధించింది చై చైనా ప్రజాస్వామ్య ఉద్యమం అంటే అలాగే జాట్ ఉద్యమం జాట్ ఉద్యమం అంటే ఏంటి జాట్ ఉద్యమం అంటే ఏంటి జాట్ ఉద్యమం జాట్స్ రాజస్థాన్ హర్యానా ఈ ఉత్తరప్రదేశ్లో ఉండే జాట్స్ వాళ్ళు మాకు రిజర్వేషన్లు కావాలి సపరేట్ రిజర్వేషన్లు కావాలని చెప్పి ఉద్యమం చేశారండి రెండు వేల పదమూడు ఆ టైంలో చేశారు దానికి సంబంధించిందండి మరి ఈ మిలియన్ మార్క్ దేనికి సంబంధించింది అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మార్చ్ టెన్త్ టూ థౌజండ్ లెవెన్ రోజు ఇది జరగడం జరిగింది కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ లోని గన్ పార్క్ ఇది గన్ పార్క్ అండి గస్ పార్క్ కాదు గన్ పార్క్ గన్ పార్క్ ఎవరి జ్ఞాపకార్థం నిర్మించబడింది ఈ గన్ పార్క్ అనేది ఎక్కడ ఉండండి మనం అసెంబ్లీకి వెళ్తుంటే మధ్యలో గన్ పార్క్ గన్ పార్క్ ఉంటుంది ఇది అసలు ఎవరి కోసం నిర్మించబడింది ఎవరికి స్నా స్నాపకార్థం నిర్మించబడింది అని అడుగుతున్నాడండి ఆప్షన్స్ ఆర్ ఏ తెలంగాణ సాయుధ పోరాటంలో అసూ అసూలు బాసిన రైతుల జ్ఞాపకార్థం నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన విద్యార్థుల జ్ఞాపకార్థమా లేకపోతే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటులో అసూలు బాసిన సిపాయిల జ్ఞాపకార్థమా లేదంటే క్విట్ ఇండియా ఉద్యమంలో అసూలు బాసిన జాతీయవాదుల జ్ఞాపకార్థమా క్విట్ ఇండియా మూమెంట్ నైన్టీన్ ఫార్టీలో టూలో జరిగిన క్విట్ ఇండియా మూమెంట్ హైదరాబాద్లో కూడా జరిగింది కదండి దాని గురించి అని అడుగుతున్నాడు లేకపోతే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఇండియా స్వతంత్ర పోరాటం జరిగింది కదా మొదటి మొదటి స్వతంత్ర పోరాటం దాని గురించి అడుగుతున్నాడు లేదంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా నైన్టీన్ సిక్స్టీ నైన్లో జరిగిన మహోన్నతమైన తెలంగాణ ఉద్యమంలో భాగంగా అని అడుగుతున్నాడు మరి దేని గురించి అండి గన్మార్క్ పార్క్లో ఉన్న ఇది ఎవరి స్మా స్మరణకార్థం నిర్మించబడింది నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా అసూలు బాసిన చాలామంది చనిపోయారండి అప్పుడు వాసిన విద్యార్థుల జ్ఞాపకార్థం విద్యార్థులు చాలా కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు గన్ షూట్అవుట్లో చనిపోవడం జరిగింది ఇలా నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన వారి కోసం ఈ గన్ పార్క్ అనేది నిర్మించడం జరిగిందండి గన్ పార్క్ స్టాచ్యూ నెక్స్ట్ కింది వాటిలో వీటిని జితపరచండి ఈ ఎంసీక్యూస్లో భాగంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయండి మనకు జనరల్ క్వశ్చన్కి ఒక ఆప్షన్ తెలిస్తే సరిపోతుంది మన దీంట్లో మాత్రం నాలుగు నాలుగు క్వశ్చన్లు ఒక రకంగా నాలుగు క్వశ్చన్లు ఉంటాయండి నాలుగు గురించి మనకు ఐడియా ఉండాలి లేకపోతే ఏదైనా ఒకటి తెలియనప్పుడు మనం ఆప్షన్స్ ద్వారా కొంచెం ఇందులో మనకు దొరికే ఛాన్సెస్ ఉందండి తెలంగాణ అమరవీరుల స్థూపం ఈ తెలంగాణ అమరవీరుల స్థూపంని ఎవరు ఎవరు కట్టారు ఎవరు చెక్కారు అని చెప్పి అడుగుతున్నాడండి దీన్ని చెక్కి ఎక్క యాదగిరి రావండి ఇది ఎవరితో లింక్ అవుతుందంటే ఎక్కా యాదగిరి రావండి పాఠశాల ప్రార్థన సమయ ప్రతిజ్ఞ అంటే ప్లెజ్ అండి మనం స్కూళ్ళలో ప్లెడ్జ్ చేస్తూ ఉంటాం కదా దాన్ని రాసింది ఎవరండి పైడిమర్రి వెంకట సుబ్బారావు పైడిమర్రి వెంకట సుబ్బారావు అండి ఇది దీనికి లింక్ అవుతుంది తెలంగాణ తల్లి స్టాట్యూ తెలంగాణ తల్లి స్టాట్యూ ఎవరితో లింక్ అవుతుందండి చారి అని చెప్పి మనం చాలాసార్లు చదువుకున్నాం కదా మనం జనరల్గా చారి అని చదివామండి బుక్స్లో పుస్తకాల్లో బీవీఆర్ చారి అని మాత్రమే ఉంది దాని ఫుల్ ఫామ్ ఇదండి బైరాజు వెంకట రమణాచారి సో కన్ఫ్యూజ్ కావద్దండి బీవీఆర్ చారి అంటే బైరాజు వెంకట రమణాచారి తెలంగాణ తల్లి స్టాచ్యూకి ఇంతతో లింక్ ఉంటుందండి సలాం హైదరాబాద్ అనే పుస్తకం రాసింది పరమస్తు లోకేశ్వర్ పరమస్తు లోకేశ్వర్ అండి ఇది పరమస్తు పరమస్తు లోకేశ్వర్ సో ఈ నాలుగు లింకేజ్ ఉన్నాయి కదా మరి ఇది ఏ ఆన్సర్ ఏదవుతుందండి తెలంగాణ అమరవీరుల స్తూపం ఫస్ట్ వన్ డి డి అనగానే ఈ రెండు ఆప్షన్స్ క్యాన్సిల్ అయిపోతాయండి ఇవి రెండే ఉన్నాయి ఇక్కడ మనకు డీలు దాని తర్వాత సి అని చెప్పి ఇస్తుండు ఇచ్చాడు సో మనకి ఇది తెలియకపోయినా పెట్టేయచ్చు ప్రార్ పాఠశాల ప్రార్థనా సమయ ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు సి దాని తర్వాత తెలంగాణ తల్లి ఎవరండి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి బైరాజు వెంకటరమణాచారి చారి సో డిసిఏబి అండి పరవస్తు లోకేశ్వర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్ డీసీఏబి ఆప్షన్ ఇదండి సో మనకు ఈ నాలుగు విషయాల గురించి కూడా తెలిసి ఉండాలండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆగస్ట్ పదకొండులో జ పదకొండున సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభ సదస్సు పేరు తెలంగాణ మహాసభ జరిగింది కదండీ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆగస్ట్ లెవెంత్ రోజు తెలంగాణ మహాసభ ఎవరి దీంట్లో ఎవరు లింకేజ్ ఉందని చెప్పి లాస్ట్ క్లాస్లో చెప్పానండి నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను దీంట్లో ఒకతనికి మారోజు వీరన్న అనే ఒక జనశక్తి నక్సల్ లీడర్కి ఈ మహాసభతో సంబంధం ఉంది ఆయన పర్యవేక్షణలోనే మహాసభ జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం దానికి ఆ సభకు ఒక పేరు పెట్టారండి ఆ రోజు జరిగిన మీటింగ్కి ఒక పేరు పెట్టారు అదేంటంటే దోకా తిన్న తెలంగాణ అండి దోకా తిన్న తెలంగాణ అని చెప్పి పేరు పెట్టారు అలాగే ఈ దోకా తిన్న తెలంగాణతో పాటు మనకు ఇంకొకటి ఉందండి భువనగిరి మహాసభ అని కూడా జరిగింది ఆ భువనగిరి మహాసభకు కూడా ఇంకో పేరు ఉందండి అదేంటంటే దగాపడ్డ తెలంగాణ ఇవి రెండు నైన్టీన్ నైన్టీ సెవెన్లోనే జరిగాయి ఫస్ట్ భువనగిరి సభ జరిగింది అందులో గజ్జగట్టి పాడినందుకే ఒక గద్దర్కి గద్దర్ని పోలీసులు కాల్చడం జరిగిందండి అసలు గ తెలంగాణ అని చెప్పి పో తెలంగాణ అని చెప్పి మాట్లాడుతున్నందుకే కాలుస్తారా అని చెప్పి మారోజు వీరన్న గారు పట్టుదలతో ఈ తెలంగాణ మహాసభ నిర్వహించడం జరిగింది దీనికి దోకా తిన్న తెలంగాణ అన్న పేరుతో దీన్ని నిర్వహించారండి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ దోకా తిన్న తెలంగాణ దగాపడ్డ తెలంగాణ ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దగాపడ్డ తెలంగాణ అంటే భువనగిరి మహాసభ దోకా తిన్న తెలంగాణ అంటే తెలంగాణ మహాసభ అండి బంగారు తెలంగాణ మనం జనరల్గా ఎప్పుడు మాట్లాడుకునేదండి బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు తెలంగాణని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పి అందులో ఒక ఆప్ ఇది ఈ ఆప్షన్ కూడా దానికి సంబంధించిందేనండి సో ఈ రెండు ఆప్షన్స్ ఒక రకంగా మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి సో ఈ రెండు ఆప్షన్స్ గురించి క్లారిటీగా ఉండాలండి మనం కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా సడక్ బండ్ కార్య కార్యక్రమాన్ని ఏ రోజున నిర్వహించారు సడక్ బండ్ అండి సడక్ బండ్ అంటే ఏంటి మన సడక్ బండ్ అంటే ఒక రకంగా మన ఎన్హెచ్ ఉంది కదండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఆదిలాబాద్ దగ్గర స్టార్ట్ అయ్యి అలంపూర్ వరకు ఉంటుంది మన మన తెలంగాణలో వెళ్ళేది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అండి ఇది శ్రీనగర్ నుంచి జమ్మూ వరకు ఉంటుంది ఈ ఈ ఎన్హెచ్ఐవేని టార్గెట్ చేసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ని టార్గెట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కూడా తెలంగాణ మూమెంట్ గురించి తెలవాలి ఆ హీట్ అనేది కనిపించాలని చెప్పి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ని ఒక రోజున బ్లాక్ చేయడం జరిగిందండి అది ఏ రోజు అంటే అది ఏ రోజు అనేది అడిగాడండి ఈ డేట్స్ కన్ఫ్యూజన్గా ఉంటాయని కానీ కొన్ని డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఈ సడక్ బంద్ అనేది ఏ రోజు అంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ టూ థర్టీన్ అండి ఒకసారి చూడండి మార్చ్ ట్వంటీ ఫస్ట్ అన్నాడు మార్చ్ ట్వెల్త్ అన్నాడు మార్చ్ లెవెన్త్ అన్నాడు మార్చ్ ట్వంటీ ఫోర్త్ అన్నాడు ఆప్షన్స్ చాలా చాలా దగ్గరగా ఉన్నాయండి పర్ఫెక్ట్గా మనకి ఇవి తెలియాలండి మిలియన్ మార్చ్ కానివ్వండి జైల్ రోకో రైలు రోకో కానివ్వండి లేకపోతే సాగరాహారం కానివ్వండి లేకపోతే ఇది సడక్ బంద్ కానివ్వండి ఇలాంటి రోజులు ఒక రకంగా మనం బట్టి కొట్టి ఉంచుకోవాలండి ఎందుకంటే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు లాస్ట్ టైం గ్రూప్ టూలో కూడా అడిగాడు ఇలాంటి క్వశ్చన్స్ సో ఈసారి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో కానీ ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంది ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ మిలియన్ మార్చ్ లాంటి ఇంపార్టెంట్ డేట్ మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగిందండి మార్చ్ టెన్త్ టూ థౌజండ్ లెవెన్ ఇలాంటి డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నీ కాకపోయినా కొన్ని కొన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఇప్పుడే మనం మాట్లాడుకున్నామండి తెలంగాణ రాష్ట్ర సాధనకు జేఏసీ తెలంగాణ జేఏసీ ఏ రోజున మిలియన్ మార్చ్ నిర్వహించింది అని ఏ రోజున నిర్వహించిందండి టెన్త్ మార్చ్ టూ థౌజండ్ లెవెన్ మిలియన్ మార్స్ సడక్ బంద్ సాగరహారం ఇలాంటివన్నీ సాగరాహారం అన్న తెలంగాణ మార్చ్ అన్న ఒకటేనండి ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో మిలియన్ మార్చ్ నిర్వహించింది ఏ రోజు అంటే టెన్త్ మార్చ్ టూ థౌజండ్ లెవెన్ టూ లెవెన్త్న నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ తొమ్మిదిన ఈ కింది సివిల్ కానిస్టేబుల్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు విద్యార్థులు న్యాయవాదులు పోలీసులు పోలీసులో ఉన్న తెలంగాణ తెలంగాణ ప్రజలు ఇలా చాలామంది తెలంగాణ కోసం మలిదశ ఉద్యమం కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారండి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు దేనికోసం ఏ రోజున ఏ సంఘటనతో చేసుకున్నారు ఎక్కడ చేసుకున్నారు అనేది కూడా మనకు ఇంపార్టెంట్ అవుతుందండి సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మనం లాస్ట్ టైం ఇషాన్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం చారి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇక్కడ కా ఈ కానిస్టేబుల్ గురించి అడుగుతున్నారండి కానిస్టేబుల్ ఎవరండి త్రీకి ఇష్టండి కిష్టయ్య మనం యాదయ్య గురించి మాట్లాడుకున్నాం శ్రీకాంతాచారి గురించి కూడా మాట్లాడుకున్నాం శ్రీకాంతాచారి తొలి అమరుడు ఇషాన్ రెడ్డి డి శ్రీనివాస్ పి డిసి పిసిసి అధ్యక్షుడైన అప్పటి పిసిసి అధ్యక్షుడైన డి శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మ తల్లికి బలిచుకుంటానని చెప్పి ఇషాన్ రెడ్డి అమరణ చనిపోవడం జరిగింది అలాగే పి కిష్టయ్య అండి పి కిష్టయ్య ఈ సివిల్ కానిస్టేబుల్ ఈయన తెలంగాణ రాష్ట్ర సాధనకు సర్వీస్ రివాల్వర్తో పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ వన్ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీ ఏది నైన్టీన్ సెవెంటీ వన్ తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమం టైంలో ఏ పార్టీ ఏర్పడిందండి మనకు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన పార్టీ ఏదండి ఆ టైంలో అంటే తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ సో ఆ టైంలో ఉద్యమం నిర్మించిన పార్టీ ఆటోమేటిక్గా అత్యధిక స్థానాలు గెలుపొందుతుంది కదండి మరి ఎవరంటే తెలంగాణ ప్రజాసమితి లెడ్ బై మర్రి చెన్నారెడ్డి అండి మర్రి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఆ టైంలో ఎలక్షన్స్లో పాల్గొన్న టీపీఎస్ వాళ్ళు పద్నాలుగు స్థానాల్లో పది స్థానాలు గెలుచుకున్నారండి అది కూడా ఇందిరాగాంధీ ఒక వేవుల్ని తట్టుకొని నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిన తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో కంప్లీట్ అయిన తర్వాత ఎలక్షన్ జరిగినాయండి దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ గారి ప్రభంజనం వీసింది అయినా దాన్ని తట్టుకున్న తెలంగాణ మహా ఉద్యమం దాన్ని తట్టుకొని తెలంగాణ మహా ఉద్యమంలో భాగంగా టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి వాళ్ళు మొత్తంగా పది స్థానాలు గెలవడం జరిగిందండి టెన్ అవుట్ ఆఫ్ ఫోర్టీన్ పద్నాలుగు సీట్లలో పది మనవా తెలంగాణ ప్రజాసమితి వాళ్ళే గెలిచారని ఇంకా నాలుగు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది తెలంగాణ ప్రజాసమితి అండి తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్ ఆర్ అంటే దాని తర్వాత ఇందిరాగాంధీతో విడిపోయి కేబీఆర్ కాసు వెంక కాసు బ్రహ్మానంద రెడ్డి గారు పా పెట్టుకున్న రెడ్డి కాంగ్రెస్ని మెన్షన్ చేస్తుందండి కాంగ్రెస్ ఆర్ అంటే కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిమిత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏ తేదీన లోక్సభలో పాస్ అయింది ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు అండి ఎగ్జామ్లో ఏ తేదీన పాస్ అయింది అనేది అడుగుతున్నాడు సో రాజ్యసభలో ఎప్పుడు పాస్ అయింది లోక్సభలో ఎప్పుడు పాస్ అయింది ప్రెసిడెంట్ అసెంట్ ఎప్పుడు వచ్చింది ఫైనల్గా క్లి ఫైనల్గా అపాయింట్మెంట్ డే ఎప్పుడు అంటే జూన్ సెకండ్ మనకు తెలిసిందే అలాగే ఈ లోక్సభలో ఎప్పుడు పాస్ అయింది అనేది కూడా మనకు తెలిసిందే మనకు తెలిసిందే కదండి ఇది ఇంపార్టెంట్ అండి లోక్ లోక్సభలో ఎయిటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ రోజు జరిగింది మరి రాజ్యసభలో ఎప్పుడు ప్రెసిడెంట్ బిల్ ఎప్పుడు ప్రెసిడెంట్ అసెంట్ ఎప్పుడు వచ్చింది ఏ తారీఖు వచ్చింది ఇవి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను కామెంట్స్లో మీ ఆన్సర్స్ చెక్ చేస్తాం కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ రాష్ట్రపు ఎన్నిక కాబడ్డ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు హైదరాబాద్ రాష్ట్రంకి ముఖ్యమంత్రి ఎవరనగానే చాలామంది జేఎన్ చౌదరి అనుకుంటారు జేఎన్ చౌదరి కాదండి జేఎన్ చౌదరి గారు యుద్ధంలో గెలిచిన సందర్భంగా ఆయన తీసుకొచ్చి మిలిటరీ రూలర్ ఆయన మరి కేసార్ ఎంకే వెల్లోడి కదా అని అంటారు ఎంకే వెల్లొడి ఎందుకు అవుతాడండి ఎంకే వెల్లొడి పౌర ముఖ్యమంత్రి జేఎన్ చౌదరి కాలంలో కొన్ని అవకతవకలు జరిగాయని ఆయన తీసేసి ఎంకే వెల్లోడిని పెట్టారు ఒక ఐసీఎస్ ఆఫీసర్ ఆయన కాదండి మొట్టమొదటి ఎన్నిక కాబడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటున్నాడు అండి ఎన్నిక కాబడిన అంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు ఎప్పుడు జరిగాయండి హైదరాబాద్ రాష్ట్రంలో నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగాయండి హైదరాబాద్ రాష్ట్రం అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తొంభై మూడు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బూర్గుల రామకృష్ణారావు గారు బూర్గుల రామకృష్ణారావు గారు ఆయన ఏలో ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి విజయం సాధించారని కూడా ఎగ్జామ్లో అడిగారండి లాస్ట్ టైం షాద్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన విజయం సాధించడం జరిగింది ఆన్సర్ ఇస్ బూర్గుల రామకృష్ణారావు అండి కేవీ రంగారెడ్డి ఎవరండి తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి తెలంగాణ వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనకు తెలిసిందే సెవెంత్ నిజాం ఎంకే వెల్లొడి ఇందాక చెప్పాను కదండి బూరుగుల రామకృష్ణారావు కన్నా ముందు హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన పౌర ముఖ్యమంత్రి ఎవరంటే ఎంకే వెల్లొడి సో జేఎన్ చౌదరి ఇది గుర్తుపెట్టుకోవాలండి ఈ ఫ్లో ఫస్ట్ జేఎన్ చౌదరి రూల్లో ఉండే దాని తర్వాత ముల్లార్ క్యాడింగ్ వెల్లొడి ఎంకే వెల్లొడి అంటే ముల్లార్ క్యాడింగ్ క్యాడింగ్ వెల్లొడి జేఎన్ చౌదరి అంటే జయంత్నాథ్ చౌదరి దాని తర్వాత బూర్గుల అండి బూర్గుల రామకృష్ణారావు నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఫజల్ అలీ నాయకత్వం నాయకత్వం వహించాడు ఆ కమిషన్లోని ఇతర సభ్యులు ఎవరైనా అడుగుతున్నాడు అండి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏర్పడింది కదండి అప్పట్లో ఉన్న రాష్ట్రాల నుంచి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి స్టేట్ రిఆర్గనైజేషన్ కమిటీ అంటే లింగ్విస్టిక్ కాదండి ఇది సపరేట్ స్టేట్ రిఆర్గనైజేషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా దీనికి చైర్మన్ ఎవరంటే ఫజల్ అలీ అండి మరి ఇంకా మెంబర్స్ ఎవరు హృదయనాథ్ హెచ్ఎన్ కంజ్రు కేఎం ఫనిక్కర్ హెచ్ఎన్ కంజ్రు ఎస్కే ధర్ పట్టాభి సీతారామయ్య ఎస్కే ధర్ జయన్ లాల్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ గోవింద్ పంత్ అండ్ సరోజీ ఇంకా ఇద్దరు మెంబర్స్ ఎవరండి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి హెచ్ఎన్ కుంజ్రు హెచ్ఎన్ కుంజ్రు అంటే హృదయనాథ కుంజు ఈయన ఈజిప్ట్లో రాయబారిగా పనిచేసేవారండి కేఎం ఫనిక్కర్ ఏమో రాజ్యసభ సభ్యుడు కేఎం ఫనిక్కర్ వీళ్ళిద్దరూ మెంబర్స్గా పనిచేశారండి అలాగే ఎస్కే దర్ ఈ ఎస్కే దర్ కూడా సార్ ఎస్కే దర్ ఎస్కే దర్ గురించి కూడా మేము చదివామనుకుంటారు కదా ఎస్కే దర్ ఏంటంటే లింగ్విస్టిక్ కమిషన్ అండి మనకు దీనికన్నా ముందు ఫజలడీ కమిషన్ కన్నా ముందు రెండు కమిటీలు ఏర్పడ్డాయండి ఒకటేమో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించిన ఎస్కే దర్ కమిటీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పడింది వాళ్ళు కొన్ని వాళ్ళు కొన్ని కమిటీలో భాగంగా వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ చెప్పారు దాని తర్వాత దాన్ని ఒప్పుకోకపోవడంతో జేవీపీ కమిటీ ఏర్పడిందండి జేవీపీ కమిటీ ఏంటి జవహర్ లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య ఈయనండి పట్టాభి స సీతారామయ్య ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించాడండి పట్టాబీ పట్టాభి సీతారామయ్య మనం నైన్టీన్ థర్టీ నైన్ గాంధీ గారి ఎంపికగా సుభాష్ చంద్రబోస్ మీద పోటీ చేసి ఓడిపోయిన సమయంలో ఈ పట్టాభి సీతారామయ్య గారి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది సో ఈ పట్టాభ సీతారామయ్య ఇంపార్టెంట్ అండి గోవింద్ వల్లప్పన్ పంత్ గోవింద్ వల్ల పంత్ ఎవరంటే ఆ టైంలో ఉత్తరప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి అండి సరోజయ నాయుడు గారి గురించి మనకు తెలిసిందే మన హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి సరోజయ నాయుడు గారు సో ఆన్సర్ ఈస్ హెచ్ఎన్ గుంజ్రూ అండ్ కేఎం ఫణిక్కర్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిది సూత్రాల ఫార్ములాని ప్రకటించింది ఎవరు ఎయిట్ పాయింట్ ఫార్ములా ఎయిట్ పాయింట్ ఫార్ములాని ఎవరు ప్రకటించారని ముందుగా ఒక రకంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపజేయడానికి ఎయిట్ పాయింట్ ఫార్ములాను ప్రకటించడం జరిగిందండి ఇది ఎవరు ప్రకటించారంటే ఇందిరాగాంధీ గారు అండి కాసు బ్రహ్మానందరెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మర్రి చెన్నారెడ్డి గారు అప్పుడు టీపీఎస్ లీడర్ బూర్గుల రామకృష్ణారావు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ నుంచి వెళ్ళిపోయి ఆ టైంలో హైదా యూపీకి గవర్నర్గా చేస్తున్నారండి తెలంగాణ మూమెంట్ టైంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ఎయిట్ పాయింట్ ఫార్ములాని ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారిని ఎప్పుడు నియమించారని చెప్పి అడుగుతున్నాడండి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు మొదటగా అన్నిటికన్నా ముందుగా ఫస్ట్ కాంగ్రెస్లో ఉండేవారండి దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో టీడీపీ నుంచి సిద్దిపేటలో పోటీ చేసి ఓడిపోయారు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఓడిపో ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఓడిపోవడం జరిగింది మధుసూదన్ మదన్ మోహన్ గారి మీద ఓడిపోవడం జరిగిందండి దాని తర్వాత నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఆయన అప్రహతంగా గెలుస్తూ వచ్చారు ఆయన రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు దాని తర్వాత సెకండ్ టైం సెకండ్ టైం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా నైన్టీన్ నైన్టీ నైన్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో భాగంగా ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం జరిగిందండి నైన్టీన్ నైన్టీ నైన్ ఇది ఇంపార్టెంట్ అండి ఏ సంవత్సరంలో ఇచ్చాడని అడుగుతున్నాడు నైన్టీన్ నైన్టీ నైన్ దాని తర్వాత రెండు వేల ఒకటిలో చంద్రబాబు నాయుడు గారితో విభేదించి రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రోజు టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ తల్లి తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు తల్లి తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు అని అడుగుతున్నాడు తల్లి తెలంగాణ పార్టీ అని అంటే మనకు ఎవరు గుర్తుకొస్తారండి విజయశాంతి గారు విజయశాంతి గారే ఈ తల్లి తెలంగాణ పార్టీని పెట్టారండి విజయశాంతి విమలక్క అంటే మనకు తెలిసిందే అరుణోదయ కార్యక్రమాలు అరుణోదయ కింద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు లెఫ్ట్ వింగ్ అండి ఒక రకంగా అలాగే సూర్యపల్లి సుజాత గారు కూడా అంతే ఈమె ఓయ్లో ప్రొఫెసర్ అండి లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేశారు కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కీ ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనల విచారణకై ఏర్పాటు చేసిన కమిటీ ఏది నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కీ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పి మనం పూర్వ క్లాస్లో మాట్లాడుకున్నామండి నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కీ ఉద్యమం వరంగల్లో స్టార్ట్ అయింది అని చెప్పి మాట్లాడుకున్నాం కానీ హైదరాబాద్లో చాలా పెద్దగా జరిగింది కాల్పులు కూడా జరిగాయి నైన్టీన్ ఫిఫ్టీ టూలో అని చెప్పి మాట్లాడుకున్నాం మరి అసలు ఆ కాల్పులు ఆ కాల్పులు జరగడానికి జరిగిన సంఘటనలు అసలు ఎందుకు జరపవలసి వచ్చింది దాని మీద ఒక కమిటీ వేశారు కదా ఆ టైంలో అది ఏ కమిటీ అని అడుగుతున్నాడు అండి ఆప్షన్స్ ఆర్ భార్గవ కమిటీ వశిష్ట భార్గవ కమిటీ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ వాంచు కమిటీ తార్కండే కమిటీ అడుగుతున్నాడు మరి ఏదండి ఆన్సర్ ఇందులో నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఒక్కటే మనం బుక్లో చదివేటప్పుడు వి ప్రకాష్ బుక్లో కానివ్వండి లేకపోతే తెలంగాణ తెలుగు అకాడమీ బుక్లో కానివ్వండి మనం చదివేటప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కి ఉద్యమం కాలంలో ఒకటే ఒక కమిటీ గురించి వస్తుందండి ఏంటి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ అండి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ అది సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ గురించి చాలాసార్లు అడిగారు మళ్ళీ కూడా అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కిందివాణిలో తెలంగాణ అంశంపై నియమించబడిన ప్రణబ్ ముఖర్జీ కమిటీలోని సభ్యులు ఎవరైనా అని అండి ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎందుకోసం ఏర్పడింది టీఆర్ఎస్ టీఆర్ఎస్ యూపీఏలో భాగస్వామ్యం అయిన తర్వాత తెలంగాణ ఇంకా ఇవ్వట్లేదు అని చెప్పి కేసీఆర్ గారు అడిగితే ఒక కమిటీ వేశారండి అదే ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎనిమిది వారాల్లో రిపోర్ట్ ఇస్తుంది అని చెప్పి చెప్పారు అప్పుడు కానీ అది అసలు ఎప్పటికీ రిపోర్ట్ రాలేదు తెలంగాణ వచ్చింది కానీ దాని రిపోర్ట్ మాత్రం రాలేదు ప్రణబ్ ముఖర్జీ ఆ టైంలో ఆయనతో పాటు ఇంకో ఇద్దరు సభ్యుల్ని వేశారండి యూపీఏలో భాగస్వామ్య పార్టీలైన డిఎంకే మెంబర్ అయిన దయానిధి మారన్ గారిని మరియు ఆర్జేడీ మెంబర్ అయిన రఘువంశ ప్రసాద్ సింగ్ గారిని అందులో మెంబర్గా వేయడం జరిగింది ఇందులో ఉన్న ఆప్షన్స్లో సరైన ఆన్సర్ ఏందండి దయానిధి మారన్ దయానిధి మారన్ దేవగౌడ ఎవరండి జేడిఎస్ జేడిఎస్ పార్టీ వ్యవస్థాపకుడు మరియు ఇంతకుముందు ప్రధానమంత్రిగా చేశారు సింగ్ కూడా మన దేశ ప్రధానమంత్రిగా చేశారు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణకు సంబంధించి మేము ఇంపార్టెంట్ అవుతారండి తెలంగాణ తల్లి అని చెప్పి సోనియా గాంధీని పిలుస్తూ ఉంటే చిన్న తల్లి నేను చిన్న తల్లిని అని చెప్పి ప్రకటించుకున్నారు సుష్మా స్వరాజ్ లోక్సభలో తెలంగాణకు స సపోర్ట్ చేసిన బీజేపీ నుంచి సపోర్ట్ చేసిన ముఖ్యమైన లీడర్ అండి ఆ టైంలో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఈ కాలక్రమంలో వీటిని అమర్చండి మిలియన్ మార్చ్ సకల జనరల్ సమ్మె తెలంగాణ మార్చ్ ఆర్ సాగరహారం అండి తెలంగాణ మార్చ్ అన్న సాగరహారం అన్న ఒకటే వంట వార్పు ఈ నాలుగులో ఏది ఏది ముందుగా జరిగింది దాన్ని ఒక సీక్వెన్స్లో పెట్టండి అని అడుగుతున్నాడు అండి ఎలా జరిగింది అంటే ఫస్ట్ మిలియన్ మార్చ్ జరిగింది ఫస్ట్ మిలియన్ మార్చ్ జరిగింది దాని తర్వాత వంట వార్పు జరిగింది దాని తర్వాత సకల జనరల్ సమ్మె జరిగింది దాని తర్వాత చివరిగా తెలంగాణ మార్చ్ ఆర్ సాగరాహారం నిర్వహించడం జరిగిందండి ఇందులో మిలియన్ మార్చ్ మార్చ్ టెన్త్ రోజు జరిగితే వంట వార్పు నైన్టీన్త్ జూన్ రోజు జరిగిందండి ఇవన్నీ టూ థౌజండ్ లెవెన్ రోజు జరిగాయి ఒక తెలంగాణ మార్చ్ మాత్రం టూ థౌజండ్ ట్వెల్వ్లో జరిగిందండి ఇందాకే చెప్పాను కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మిలియన్ మార్చ్ కానివ్వండి సాగరాహారం కానివ్వండి సదక్ బంద్ కానివ్వండి లేకపోతే సకల జనుల సమ్మె కానివ్వండి ఎప్పుడు జరిగాయో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని అందులో భాగంగానే క్వశ్చన్ వచ్చిందండి ఫస్ట్ మిలియన్ మార్చ్ జరిగింది దాని తర్వాత మిలియన్ మార్చ్ తర్వాత వంట వార్పు దాని తర్వాత సకల జన్ల సమ్మె దాని తర్వాత తెలంగాణ మార్చ్ జరిగాయండి ఇదండి దీనికి సంబంధించిన సీక్వెన్స్ సో ట్రై టు రిమెంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముల్కి నిబంధనలు సక్రమమే అని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఏ సంవత్సరంలో తీర్పిచ్చింది అని చెప్పి అడుగుతున్నాడు అండి ఏ సంవత్సరంలో తీర్పిచ్చింది అని చెప్పి అడుగుతున్నాడు మనం చాలాసార్లు ఎగ్జామ్లో ఈ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పిచ్చిన తర్వాతనే ఫైవ్ పాయింట్ ఫార్మ్ ప్రకటించడం జరిగింది అని చెప్పి మనం విన్నాం మనం చదువుకున్నాం బుక్స్లో చదువుకున్నాం మరి అది ఏ సంవత్సరం అని గుర్తు ఉండాలి కదండి నైన్టీన్ సెవెంటీయా సెవెంటీ టూ ఆ సెవెంటీ ఫైవ్ ఆ సెవెంటీ సిక్స్ అండి ఏ సంవత్సరం నైన్టీన్ సెవెంటీ టూ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముల్కి నిబంధనలు సక్రమమే అని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు నైన్టీన్ సెవెంటీ టూలో ఇచ్చారండి నైన్టీన్ సెవెంటీ టూలో ఇచ్చారు ఇదండి ఈరోజు ఎంసీక్యూస్ ఫర్ మోర్ ఎంసీక్యూస్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ తెలుగు వన్ అకాడమీ థ్యాంక్ యూ